హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డెనర్. ఈరోజు మనం మా మొక్కలకి ఫిష్ ఎమినో యాసిడ్స్ ఇస్తున్నానండి. అది ఎలా స్ప్రే చేయాలో మీకు చూపిస్తాను. నేను తయారు చేస్తానండి ఇది. ఇది ఒక పావు కేజీ చేపలు తీసుకుంటే పావు కేజీ బెల్లం తీసుకుని బాగా కలిపి తడిలేని ఒక ప్లాస్టిక్ డబ్బాలో నిల్వ చేసుకోవాలండి. ఇది నేను తయారు చేసి నెల రోజులైంది, బాగా పర్మనెంట్ అయింది ఇది. ఇప్పుడు దీన్ని మా మొక్కలకి స్ప్రే చేస్తాను. ఇది మొక్కలకి ఇవ్వడం వల్ల మొక్కలు చాలా బలంగా పెరుగుతాయి, మంచి పూత కాపు వస్తుంది, మంచి సైజు కూడా బాగా పెరుగుద్దండి. ఈ ఫిష్ ఎమినో యాసిడ్స్ ఇవ్వడం వల్ల మొక్కలు చాలా బాగా పెరుగుతాయి. నేను ఇప్పుడు అది మా మొక్కలకి స్ప్రే చేస్తాను. ఇది లీటర్ నీటికి 2 ml చెప్పిన ఒక మొక్కకి ఇవ్వాలండి. నేను 15 liters వాటర్లో 30 ml కలిపి మా మొక్కలకి స్ప్రే చేస్తాను. ఈ లిక్విడ్ని ఇలా తీసుకుని ఒక స్ట్రైనర్లో వేసుకుని వడకట్టుకోవాలండి. ఇది అయితే మనకి స్ప్రే బాటిల్లో అడ్డం పడిపోద్ది. ఇది ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలండి. ఇది ఇది నేను సముద్రం చేపలతో చేశానండి. ఇది సముద్రం చేపలతో అయితే చాలా మంచిది, సముద్రం చేపలతో తయారు చేయడం. ఇది సముద్రం చేపలు దొరకని వాళ్ళు మామూలు చేపలతో కూడా చేసుకోవచ్చు. ఇలా స్ట్రెయిన్ చేసుకుని మొక్కలకు స్ప్రే చేసుకోవాలండి. ఇప్పుడు మీకు స్ప్రే చేయడం చూపిస్తాను. ఓకే అండి, ఇలా మా మొక్కలన్నిటికి నేను స్ప్రే చేస్తాను. ఇది ఇలా అన్ని రకాల మొక్కలకి దీన్ని స్ప్రే చేసుకోవచ్చండి. ఇది స్ప్రే చేయడం వల్ల మొక్కలు బాగా పెరుగుతాయి, బాగా కాపు కాస్తుంది, బాగా పూతది, నిలబడుతుంది. అన్ని మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చండి. ఇది ఇలా అన్ని మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చండి. ఇలా టమాటా మొక్కలు, అన్ని రకాల పువ్వుల మొక్కలకి చేస్తే ఇవి మొక్కలకి మంచి పోషక ద్రావణం లాగే కాకుండా పురుగులు కూడా రావండి, ఎటువంటి తెగులు రావు, వీటికి ఎటువంటి తెగులు రాకుండా బాగా పెరుగుద్ది. ఇలా ఈ చోట పూత మీద ఉన్నాయి టమాటా మొక్కలు, ఇవన్నీ ఈ పూత బాగా నిలబడి బాగా పెరుగుతాయి. ఇవి పూత నిలబడి కాయలు కాస్తాయి. ఇప్పుడు వర్షాలు బాగా పడడం వల్ల ఒక 15 రోజుల నుంచి మా మొక్కలకి నేను ఏమీ ఇవ్వలేదండి, ఎటువంటి లిక్విడ్స్ ఇవ్వలేదు. ఇప్పుడే వర్షాలు తగ్గాయి, అందుకని ఇస్తున్నాం. ఇప్పుడు బంతి మొక్కలు అండి, ఇది బంతి మొక్కలు కూడా కొడుతున్నాను నేను. బంగారు మొక్కలు, బెండ మొక్కలు, వంగ మొక్కలు, అన్ని రకాల మొక్కలకి దీన్ని స్ప్రే చేసుకోవచ్చు. ఇలా స్ప్రే చేసుకోవచ్చు, మొక్క మొదట్లోనూ పోసుకోవచ్చు అండి. లీటర్కి 2 ml చెప్పిన వాటర్లో మిక్స్ చేసుకుని అన్ని రకాల మొక్కలకి దీన్ని స్ప్రే చేసుకోవచ్చు. ఈ ఫిష్ ఎమినో యాసిడ్ తయారు చేసే విధానాన్ని ఇది వీడియో తీసి పెడతానండి. ఈ వంగ మొక్క చూడండి, బాగా పూత మీద ఉంది కదా, దీనికి బాగా స్ప్రే చేయాలి. దీనికి మొక్క అంతా ఇలా బాగా స్ప్రే చేసుకున్నాం. ఈ బీరపాదు కూడా బాగా పూత మీద ఉంది, దీనికి కూడా బాగా స్ప్రే చేసుకోవాలి. ఇలా ఈ పాదంతా తడిచేలాగా బాగా స్ప్రే చేసుకోవాలండి. ఇలా స్ప్రే చేసుకోవచ్చు, మొక్క మొదట్లో కూడా పోసుకోవచ్చు.
ఇది పచ్చిమిర్చి మొక్క అండి, ఇది పూత మీద ఉంది. దీన్ని కూడా బాగా స్ప్రే చేసుకోవచ్చు. తమలపాకు, మందారం, ఈ మందార మొక్కలకి గట్ట ఇలా స్ప్రే చేయడం వల్ల దీనికి మిల్లీ బగ్స్ వస్తాయి కదండి, అవన్నీ రాకుండా ఉంటాయి. ఇది దండ మొక్క, పచ్చిమిర్చి, ఇది బాటిల్లో పచ్చిమిర్చి మొక్క అండి. ఇది ఇది చుక్కకూర అండి. ఇప్పుడు చుక్కకూర ఇలా పెరుగుతుంది, చిన్న చిన్నగా ఉన్నాయి కదా మొక్కలు. దీన్ని ఇలా ఆకుకూరలకు స్ప్రే చేయడం వల్ల ఆకుకూరలు చాలా బాగా పెరుగుతాయండి. ఈ చుక్కకూర, ఇది చుక్కకూరకు వేస్తున్నాను నేను. ఇవి గులాబీ మొక్కలు. అన్ని మొక్కలకి మనం స్ప్రే చేసుకోవచ్చు దీన్ని. బంతి మొక్కలు, చూడండి ఇది కొంచెం పెద్ద మొక్క కాబట్టి దీనికి ఒక లీటర్ వాటర్ వరకు నేను పోస్తున్నానండి. మొక్క మొదట్లో పోస్తున్నాను దీన్ని. ఇలా మొక్క మొదట్లో పోసుకోవచ్చు, స్ప్రే చేసుకోవచ్చు. ఓకే అండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.